సింహాచలం పుణ్యక్షేత్రం సంబంధించి అనేక ఆస్తులు ఉన్నాయి ఆ కొండ దగ్గర నుంచి. అయితే ఆ ఒక్క కొండనేసే మనం అనుకోకూడదు సార్. ఆ సింహాచలం పుణ్యక్షేత్రం, ఆ సింహాచలం కొండ మాత్రం అనుకుంటే పొరపాటు. ఎందుకంటే చుట్టుపక్కల ఇంకొన్ని ఆస్తులు ఉన్నాయి, ఇంకొన్ని భూములు, అలాగే ఇంకొన్ని కొండలు ఉన్నాయి. అవి కూడా ఆ ధర్మకర్తలు అనేవి ఈ క్షేత్రం ఉద్దేశం మీద దీనికోసమే సింహాద్రి అప్పన్న గారికి కేటాయించడం జరిగింది. ఆయనకు చెందినవి ఇవన్నీ. సో ఇన్ని వేల ఎకరాలు ఉన్నప్పుడు సరే ఏవో చేసుకుంటే చేసుకుంటారు కదా, ఇన్ని ఎకరాలు ఉన్నాయి, దీని మీద కన్నేస్తే ఏమైపోయింది, దీన్ని మనం మన ఆధీనంలోకి తీసుకుందాం, ఆ ఏరియాని ఇలాగా సొంతం చేసుకుందాం, కబ్జా చేద్దాం అనేలాగా ఎవరైనా చూసిన వాళ్ళు ఉన్నారా సార్? మెయిన్ పొలిటికల్గా ఇప్పుడు చర్చలు నడుస్తూ ఉన్నాయి. అంటే కంచే చేన్నే మేస్తే ఎట్ట, ఇప్పుడు అదే చూసుకుంటుంది ప్రభుత్వం. ఆ ఆస్తుల్ని కాపాడాలి, కానీ అదే ఆస్తుల్ని కొలగొట్టాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు పార్టీ పరంగానే కాదు సార్, కొన్ని ప్రతిపక్ష పార్టీలు అనుకుందాం, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి చాలా వ్యాఖ్యలు చేస్తున్నాయి. అక్కడ అంటే ఇప్పుడు లాక్డౌన్ టైంలోనే ఏ తవ్వకాలు జరగలేదా? అక్కడ ఆస్తుల మీద వైసీపీ కన్నేయలేదా? అక్కడ నాయకులు ఎవరు వేశారు? అంటే వైసీపీ ఆధ్వర్యంలో ఇలాగ ఇవన్నీ నడుస్తున్నాయా సార్? అంటే వైసీపీ ఖచ్చితంగా అక్కడ ఆస్తుల మీద కన్నేసింది అంటారా? లేకపోతే ఎవరో ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒకళ్ళిద్దరు పొరపాటు వల్ల ఆ పార్టీకి చెడ్డ పేరు వస్తుందా, ఏమంటారు? అంటే ఇక్కడ మనం అది చెప్పలేము జనరల్గా విషయాలు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభుత్వం అంటే ఇక్కడ పార్టీలకు సంబంధించి కాదు, ప్రభుత్వం అంటే అధికారులు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, పోలీసు బలగం వీళ్ళంతాను ప్రజల చేత నియమించబడ్డారు కాబట్టి ఈ అధికారులు పార్టీలకు అనుగుణంగా లేకుండా వాళ్ళ యొక్క వృత్తి ధర్మం చక్కగా పాటిస్తే ఇటువంటివి ఏవి జరగవేమని నా ఉద్దేశం. ఎందుకంటే చాలా వరకు జనాలు ఏమనుకుంటున్నారంటే అధికారం ఏదైతే వచ్చిందో అది దాన్ని ప్రభుత్వం అంటారు. జనరల్గా ఇక్కడ ప్రభుత్వం అనేది ఓన్లీ ఐఏఎస్ ఐపీఎస్ ఈ అధికారుల ఆధ్వర్యంలో నడిచేదే ప్రభుత్వం, పార్టీలు మారుతూ వస్తుంటాయి. కాబట్టి ఈ అధికారులు అనేది వాళ్ళ యొక్క వృత్తి ధర్మం, వాళ్ళ యొక్క ఉద్యోగ ధర్మాలు నిర్వర్తిస్తూ ఉంటే పార్టీలు ఏవైనా సరే ఇవి చక్కగా నడుచుకుంటూ పోతాయన్న ఉద్దేశం. అయితే చాలా వరకు ఈ అధికారులు పార్టీలకు అనుగుణంగా మారిపోవడం వలన ఈ అనర్థాలు ఎక్కువ జరుగుతున్నట్టున్నాయి. ఎందుకంటే పార్టీ అనగానే ఏంటంటే రకరకాలుగా ఉంటారు వాళ్ళు, పార్టీలో అందరూ ఒక రకంగా ఉండరు. అందులో పార్టీలో హైకమాండ్కి కొంతమంది లొంగి ఉంటారు, లేదా హైకమాండ్కి దెబ్బతీసే రకంగా కొంతమంది ఉంటారు. కాబట్టి ఇక్కడ పార్టీ అనేది ముఖ్యం కాదు, పార్టీకి అనే దానికి ప్రాధాన్యత ఇచ్చేది కాదు. ముఖ్యంగా దేవాలయాలు ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి భక్తులు వాటి మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాలి, వాటికి తగ్గ అధికారులు వాళ్ళకి సహకరిస్తూ ఉండాలి. అధికారులు చేయవలసిన పని ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆస్తుల్ని ఎటువంటి చెల్లాచెదురు కాకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆస్తులు కాపాడే రకంగా ఉండాలి. అంతేగాని పార్టీలకు అనుగుణంగా ఉండకూడదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలా వరకు పార్టీలకు అధికారులు చక్కగా ఉంటే అవి ఎప్పుడు చక్కగానే జరుగుతాయి, యాజ్ పర్ రూల్స్ వెళ్ళిపోతూ ఉంటారు. పార్టీలు ఇవాళ ఒక పార్టీ వస్తుంది అధికారంలోకి, రేపు ఇంకో పార్టీ వస్తుంది ఇంకో పార్టీ వస్తుంది, కానీ చట్టాలు నియమాలు నిబంధనలు ఏవి మారవు, అవి యాజ్ ఇట్ ఈస్గానే జరుగుతాయి. కాబట్టి ఇక్కడ అధికార లోపంలో జరుగుతుందేమో అని నా యొక్క ఉద్దేశం. అయితే అవకాశం తవ్వకాలు ఉన్నాయంటారా? మన లాక్డౌన్ టైంలోనే తవ్వకాలు జరిగాయి అంటారా? ఒకవేళ జరిగాయన్నదే వాస్తవమా, లేకపోతే ఇప్పుడు ప్రతిపక్షాలు కేవలం ఇవన్నీ కలిపితే సృష్టిస్తున్నాయి అనుకోవచ్చా, ఏమంటారు? లేకపోతే నిజంగానే వైసీపీలోని ఉన్న కొంత ఉంది ఆ ఒకరిద్దరు నాయకుల వల్ల ఇదంతా జరుగుతుందంట, పార్టీకే చెడ్డ పేరు వారి వల్ల వస్తుందంటారు? అంటే చాలా వరకు పార్టీల వలన చెడ్డ పేరు వస్తుందా లేదా అనేది పక్కన పెడితే, ఎందుకంటే పార్టీలన్నీ ఎప్పుడూ ఒక రకంగా ఉండవు. ఇవి వీళ్ళు రకరకాలు ఉంటారు, వాళ్ళు అధికారాల గురించి ఆ పీఠాల గురించి తంటాలు పడుతూ ఉంటారు, దానివల్ల రకరకాల అనర్థాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ముఖ్యంగా మనకు వస్తాటికి ఏంటంటే ప్రజల నుంచి ప్రశ్నించే గొంతులు చాలా తక్కువ, ఎవరేం చేస్తున్నా ప్రశ్నించే వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ తాలూకా ఆగడాలు వాళ్ళ తాలూకా ఇవి జరుగుతూ ఉండొచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ప్రజలు ఎప్పుడైతే అడిగే వాళ్ళు లేరో, ప్రశ్నించే గొంతులు లేవో, అధికారులు కూడా ఈ పార్టీకి అనుగుణంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే పార్టీకి అనుగుణంగా వెళ్ళిపోతున్నారో ఈ అనర్థాలు అనేవి జరుగుతున్నాయి. ఎందుకంటే పార్టీలో ఉన్న వాళ్ళు ఒకళ్ళిద్దరు తప్పు చేస్తున్నారు ఒప్పు చేస్తున్నారు అనేది ప్రతి పార్టీలోనూ సహజంగీలు ఉంటారు, కానీ అధికారులు స్టబ్బర్న్గా చక్కగా వాళ్ళు విధి నిర్వహించడం చక్కగా ఉంటే ఈ పార్టీల తాలూకా ఆగడాలు అంత జరగడానికి అవకాశం అయితే ఉండదు. అయితే అధికారులే సక్రమంగా ఉన్నట్టయితే
పార్టీలు ఏంటి నాయకులు ఏంటి పార్టీల పరంగా ఉన్న ఏ పర్సన్ కూడా తప్పు చేయడానికి అయితే ఆలోచించనేది అయితే మీరు చెప్పగలరు రైట్ అందులో ఎటువంటి సమస్యం లేదు ఎందుకంటే అధికారులు అనే వాళ్ళు వాళ్ళు ఏదైనా మార్తే ఇంకోదారి మార్తారు కానీ వాళ్ళని ఎవరు చేసేదేం లేదు దట్ వాళ్ళ పద్ధతి ప్రకారం వెళ్తే అక్కడే రూల్స్ రైమ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి దాని ప్రకారం వెళ్ళాను అన్నప్పుడు వీళ్ళు కూడా ఏం మాట్లాడడానికి అవ్వదు కానీ వీళ్ళు ఎప్పుడైతే దారి తప్పుతారో మొత్తం సిస్టమ్ అంతా మారిపోతుంది దాని తర్వాత మనం ఏమో పార్టీలు ఇంకా ప్రభుత్వం మీద అందులో వేస్తూ ఉంటాం జనరల్గా ఇదంతా కరెక్ట్ కాదు అధికారులు ఎప్పుడైతే చక్కగా ఉంటారో అన్నీ సమయంగా నడుస్తాయి అయితే అధికారులకి బ్యాక్ అండగా ప్రజలు ఉండాలి ఇక్కడ ప్రజలు ఏంటంటే కొద్దిగా అమాయకత్వం వల్ల చాలా వరకు ప్రజలకి ఈ ప్రశ్నించే గొంతు లేదు ప్రతి ఒక్కరూ అడిగే ప్రశ్నగానే ఉంటే అధికారులు కూడా జాగ్రత్తగానే ఉంటారు ఇక్కడ ఏంటంటే పార్టీ పరంగా డామినేషన్ ఉంది కాబట్టి ఆ పార్టీలకు అనుగుణంగా అధికారులు నడవడం వల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి అయితే అధికారులు స్టెప్ కానీ రాంగ్ పెడితే మొత్తం వ్యవస్థ దెబ్బతింటుంది అన్నారు